ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు ఈ పేరు చెబితే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు. కానీ ప్రభాస్ అంటే తెలియని వారు ఇప్పుడు ప్రపంచంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే బాహుబలి సిరీస్ నుంచి కల్కి 2898 చిత్రం వరకు అతను చేసిన సినిమాలే దానికి కారణం. టాలీవుడ్లోనే కాదు, ఇండియాలోనే ఉన్న టాప్ హీరోలందరిలోనూ ప్రభాస్కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. తొలి సినిమా ఈశ్వర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ బిహేవియర్ ఎలా ఉందో ఇప్పుడు కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అలాగే ఉంది. ఇండియాలోనే టాప్ హీరోగా వెలుగొందుతున్నప్పటికీ ఏమాత్రం గర్వం లేకుండా ఎంతో సింపుల్గా కనిపించడం, తొలి రోజుల్లో కనిపించిన చిరునవ్వుతోనే అందరినీ పలకరించడం ఆయనకు పుట్టుకతోనే అబ్బింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అంచలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రభాస్ అంటే అందరికీ ఇష్టమే. మరి ప్రభాస్కి ఇష్టమైనవి ఏమిటి? అతని అభిరుచులేమిటి? ఖాళీ సమయాల్లో అతను ఏం చేస్తూ ఉంటాడు? అతని బాల్యానికి సంబంధించిన విశేషాలేమిటి అనేది డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా తెలుసుకుందాం. ప్రభాస్కి ఇష్టమైన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని. ఆయన డైరెక్షన్లో వచ్చిన మున్నాబాయి ఎంబీబీఎస్, 3 ఈడియట్స్ చిత్రాలను లెక్కలేనన్ని సార్లు చూశారు. ప్రభాస్కి ఇష్టమైన కలర్స్ బ్లాక్ అండ్ వైట్. ఏదైనా ఫంక్షన్కి కానీ ఈవెంట్కి కానీ హాజరు కావాలంటే ఈ రెండు కలర్స్లో ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తారు. అలాగే ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. అతనే కాదు, కృష్ణంరాజుతో పాటు అతని ఫ్యామిలీలోని అందరూ భోజన ప్రియులే. తాము ఇష్టంగా తినడమే కాదు, ఇతరులకు వడ్డించే విషయంలోనూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఆ కుటుంబం. ముఖ్యంగా ప్రభాస్ అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు అంటూ ఎన్టీఆర్, పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి వారు ప్రశంసించడమే దానికి ఉదాహరణ. ప్రభాస్ సినిమా జరుగుతున్నప్పుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కి అతని ఇంటి నుంచే భోజనాలు వస్తాయి. ప్రభాస్కి చాక్లెట్ అంటే మహా ఇష్టం. చివరికి ఐస్ క్రీమ్ కూడా చాక్లెట్దే అయి ఉండాలి. ప్రభాస్కి ఇష్టమైన స్పోర్ట్ వాలీబాల్. తనకు టైం దొరికినప్పుడు వాలీబాల్ ఆడుతూ ఉంటారు. దానికి వీలుగా తన ఇంటి ఆవరణలోనే ఒక వాలీబాల్ కోర్టును కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రభాస్కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంట్లోనే ఓ చిన్నపాటి లైబ్రరీని ఏర్పరచుకున్నారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. ప్రభాస్ బద్దకస్తుడనే పేరుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి చెప్పడం విశేషం. ఏ పని చేయాలన్నా ఆ తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటారట. అయితే సెట్స్లో పూర్తి రివర్స్గా ఉంటుంది. సినిమా కోసం ప్రభాస్ ఎంత కష్టమైనా పడతారు. చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదివే రోజుల్లో ప్రభాస్ ఒక టీచర్ని బాగా ఇష్టపడేవారు. అదే అతని మొదటి క్రష్. ఆ టీచర్ మొహం ఇప్పటికీ తనకు గుర్తుందని చెబుతారు ప్రభాస్. అతనికి కవితలంటే ఎంతో ఇష్టం. అయితే కవిత రాయడం అతనికి తెలీదు. అందుకే టీనేజ్ టైంలో ఎవరైనా అమ్మాయి నచ్చితే మంచి కొటేషన్స్ ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ తీసుకెళ్లి ఇచ్చేవారట. తమది క్షత్రియుల వంశం కావడం వల్ల మహారాజులు ధరించే దుస్తులంటే ప్రభాస్కి చాలా ఇష్టం. అలాంటి దుస్తులు ధరించాలని చిన్నప్పటి నుంచి ఉండేది. ఆ కోరిక బాహుబలితో తీరిందట.